నమస్కారం. ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనతో పాటున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ వినయ్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం. సెల్ ఫోన్ అడిక్షన్, ఆహా, ఏ రకంగా నిర్వచించాలో పాజిటివ్ వేగా నెగిటివ్ వేగా అర్థం కాకుండా పోతుంది సార్. బికాస్ ఫ్రమ్ కరోనా ఇంకా సెల్ ఫోన్ యూజ్ ఎక్కువే అయిపోయింది. అవును, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సరే, బికాస్ హాఫ్ ఆఫ్ ద స్కూల్ ఈస్ గోయింగ్ ఇన్ ద ఫోన్ ఇట్ సెల్ఫ్. అయితే పిల్లలు ఏం చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు, ప్రపంచం ఎంత చిన్నది అయిపోయిందంటే ఒక సెల్ ఫోన్లో వైకుంఠం కనిపించేస్తూ ఉంది, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వే. సో ఈ అడిక్షన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ కిడ్స్ జోన్లోకి వద్దాం సార్, కిడ్స్ ఏజ్లోకి వద్దాం. వాళ్ళకి ఇది ఏ రకంగా ప్లస్ అండ్ మైనస్, పాజిటివిటీ అండ్ నెగిటివిటీ ఏ రకంగా వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళ బ్రెయిన్ మీద, వాళ్ళ మెంటల్ హెల్త్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది? బికాస్ టుడేస్ వరల్డ్లో బికాస్ ఆఫ్ సెల్ ఫోన్ యూజెస్ ఇప్పటి వరకు నిర్వచించకపోయినా ఆర్టిస్టిక్ కిడ్స్ కూడా త్రూ సెల్ ఫోన్ వల్లనే ఎక్కువ వస్తుంది అని వింటూ ఉన్నాం. ఎక్కువగా ఫోన్కే కనెక్ట్ అవుతున్నారు, ఆ వరల్డ్కే కనెక్ట్ అవుతున్నారని. అఫ్కోర్స్ తప్పైతే పేరెంట్స్లో కూడా ఉంది, బికాజ్ వాళ్ళకి ఏం తెలీదు, ఇది ఉంది అని చూపించిందే పేరెంట్స్. సో మీరు ఎలా చూస్తారు? సో ఇంట్లో ముందు మనం అడిక్షన్ని, ఇంటర్నెట్ వ్యూయింగ్ని, రెండింటిని వేరువేరుగా చూద్దాం. సార్ టెక్నాలజీ, టెక్నాలజీ అనే దానికి బ్యాడ్ గుడ్ అనేది ఏమీ ఉండదు. టెక్నాలజీ టెక్నాలజీ, అది మనము ఉపయోగించుకునే పద్ధతిలో దాని పరిణామాలు ఏ విధంగా ఉన్నాయనే దాన్ని బట్టి అది బ్యాడా గుడ్ అనేది మనము తీసుకుంటాం, డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఇంటర్నెట్ కూడాను, మొబైల్ ఫోన్, సెల్ ఫోన్స్ కూడా. ఇప్పుడు మీరు అన్నారు చిన్న విషయాలు చిన్న వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తుందే పెద్దవాళ్ళు. ఇంకొక అంశం కూడా చెప్పారు, మనం పెద్దవాళ్ళని తప్పు పట్టలేము అని. సో నేనేమనుకుంటానంటే ఇక్కడ ఎవరిని తప్పు పట్టడము, ఎవరిని తప్పు పట్టకపోవడం అనే కోణంలో కాకుండా ఒక టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అది ఏ విధంగా మనకి ఉపయోగపడే విధంగా ఉపయోగించుకోవాలి అనే ఆలోచన ధోరణితో వెళ్తే బాగుంటుంది. కానీ ఒకరిని నిందించడం, ఒకరిని దోషించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఏమవుతుందంటే పేరెంట్స్ ఏ విధంగా ఫీల్ అవుతారు, అరే నేను తప్పు చేశాను, మనకు కళంకిత భావం మొదలవుతుంది. పెద్ద చిన్నవాళ్ళు దాని నుంచి ఏం చేస్తారు, నువ్వే నాకు నేర్పించావు కదా, ఇప్పుడు నువ్వే తప్ప అంటున్నావు. సో వాట్ ఈజ్ ఇట్, నువ్వు తప్ప, నేను తప్ప. సో ఈ విధమైన ఆర్గ్యుమెంట్లో ఎటువంటి ఉపయోగం ఉండదు, ఇట్ ఈస్ నాట్ ప్రొడక్టివ్. ఎటువంటి ఉపయోగం ఉండదు ఈ విధమైన ఆర్గ్యుమెంట్లో. సో మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఇప్పుడు చిన్నపిల్లలకి మీరు అన్న ఆర్టిస్టిక్ ఉదాహరణ కూడా తీసుకున్నారు. సో స్టిమ్యులేట్ ఏ విధంగా స్టిమ్యులేట్ చేస్తున్నది, ఒక విషయాన్ని మనం ప్రజెంట్ చేసినప్పుడు ఏ విధంగా అది ప్రభావితం చేస్తుంది, స్టిమ్యులేట్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నెట్ ఫోన్ మనం ఫోన్లో చూపిస్తున్నది ఆడియో, విజువల్ అండ్ అది ప్రజెంటబుల్ ఫామ్లో చిన్నపిల్లల్ని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలని క్షుణ్ణంగా పరిశీలించి తయారు చేసి వాళ్ళని అట్రాక్ట్ చేయాలన్న ఉద్దేశంతో డిజైన్ చేసిన మెటీరియల్ని ప్రజెంట్ చేస్తున్నాం మనం. రోడ్లో వెళ్తూ వెళ్తూ చాలా చూస్తాము, అన్నింటికి మనం అట్రాక్ట్ కాము, పిల్లలు కూడాను అన్నింటికి అట్రాక్ట్ కారు. కానీ దీనికి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు, ఎందుకు అని అంటే దాన్ని స్పెసిఫిక్గా వాళ్ళు అట్రాక్ట్ కావాలనే ఉద్దేశంతో డిజైన్ చేయబడ్డ ఐటమ్ని మనం ప్రజెంట్ చేస్తున్నాం. సో న్యాచురల్ వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. సో ఇప్పుడు అట్రాక్ట్ అయినారే అని చెప్పేసి మనము దాని మీద బాధపడితే లాభం లేదు. సో మనం ఆల్టర్నేటివ్స్ ఏమి ఉండే మనకి, ఉదాహరణకి చిన్నపిల్లలు అన్నం తినకపోతే ఇంటర్నెట్ ఫోన్ చూపించేయడం, పాటలు పాడుతూ రైమ్స్ చూస్తూ ఫుడ్ తింటుంటారు. ఏం తింటున్నారో కూడా తెలియదు, అది వాళ్ళకి తెలియదు. నా పాపని అయితే పండబెట్టి కోసినా పర్వాలేదు సార్, నిజంగా ఆమె ఆమె ఆమెకి ఏం ఫరక్ పడదు. దానికి ఏదైనా సర్జరీ చేయాలన్నా ఎనస్థీషియా కూడా అవసరం లేదు, ఫోన్ ముందు పెడితే సరిపోతుంది అనుకుంటాము. అంత అడిక్షన్ అయిపోయింది. ఇది మన ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని మీద ప్రభావం ఉంటుంది, ఇంటర్నెట్ ప్రభావం దాని మీద ఉంటుంది. సో మనం ఏ అంశాలని ఎక్కువ రిజిస్టర్ చేస్తున్నాం, చిన్న వయసు నుంచే ఈ అంశాలని రిజిస్టర్ చేస్తున్నాం. సో అవి పూర్తిగా రిజిస్టర్ అయిపోయి దాన్నే వాళ్ళు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. ఏదైతే మనం ఎక్కువ కోరుకుంటూ ఉంటామో దాన్నే మనం మళ్ళీ రిపీటేటివ్గా చూస్తూ ఉంటాం. సో ఇది ఒక విషయ సైకిల్ ఏర్పడిపోతుంది. సో కొత్త విషయాలని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయకపోగా మనము దీన్నే అలవాటు చేస్తూ పెద్ద అయిన తర్వాత వీళ్ళు దీనికి అలవాటు పడ్డారని మనం బాధపడుతున్నాం. అలా కాకుండా దీనికి ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఏముంది మనకి, పిల్లవాడు ఏడుస్తున్నాడు అన్నం తినట్లేదు. సో వాడికి ఫోన్ కాకుండా ఇంకేం మనం ఆలోచించవచ్చు, పిల్లవాడు బోర్ ఫీల్ అవుతున్నాడు, ఆడుకునేందుకు పిల్లలు లేరు దగ్గర, ఫోన్ ఇచ్చేస్తాం. నో, ఆల్టర్నేట్ ఏముంది ఇక్కడ, మనం ఒక్కసారి ఆలోచించగలిగితే ఆ అలవాటు అనేది కాకుండా ఉంటుంది. యాక్చువల్లీ డీపర్ వేగా ఆలోచిస్తే సార్,
ఆల్టర్నేట్ వేని వెతుక్కునే ఫోన్ వచ్చిందేమో అనిపిస్తుంది. బికాస్ మన తాతమ్మ ముత్తాతల కాలంలో నుంచి వి నో ఆల్ ద ఆల్టర్నేటివ్స్. అందులో మన భారతదేశంలో పక్క అందరికి నరనరాల్లో ఉంది. ఆ రోజు రాజుల కథ, ఏడు చేపల కథ అనుకుంటా మనం, చందమామ కథ అనుకుంటూ తినిపించడం పిల్లలకి. బట్ వీఆర్ ద వన్ హూ టుక్ దిస్ ఆల్టర్నేట్. అండ్ దెన్ అగైన్ మళ్ళీ మనం తెలుసు అందరికి, నాకు తెలీదా, నాకు కూడా తెలుసు కదా దిస్ ఇస్ హ్యాపెనింగ్ అని. బట్ స్టిల్ అగైన్ వీఆర్ గివింగ్. వై ఈస్ దట్ హ్యాపెనింగ్? ఈజీ వే, మీరు చూడండి, ఇప్పుడు ఒక పిల్లవాడికి కూర్చోబెట్టి మీరు కథ చెప్పాలి అని అంటే మీరు ముందు కథలు గుర్తు చేసుకోవాలి. మీ అమ్మ వాళ్ళు, మీ పెద్దవాళ్ళు మీకు చెప్పిన కథలు గుర్తు చేసుకోవాలి. మీరు కథ చెప్పే మూడ్లో ఉండాలి, మీరు ఆ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉండాలి, దెన్ మీరు చెప్పాలి. ఇదేంటిది, సింపుల్గా మీరు ఒక వీడియో ఆన్ చేస్తారు, ముందు పెట్టేస్తారు, మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు, ఇక్కడ ఈ పనే అవుతుంటుంది. ఇస్ ఇట్ నాట్ ద ఈజీ సొల్యూషన్? టుడే ఈజీ, ఇట్ విల్ బికమ్ టుమారో హార్డ్ ఫర్ అవర్ సెల్ఫ్స్ ఓన్లీ. సో ఫైండింగ్ ఈజీ సొల్యూషన్స్ ఇస్ నాట్ ఆల్వేస్ కరెక్ట్, సమ్ టైమ్స్ ఇట్ బికమ్స్ ప్రాబ్లమ్. ఇది అదే విధంగా రెండో అంశం చెప్పారు, అడిక్షన్ గురించి మాట్లాడారు. సో ఇంటర్నెట్ చూడడం మాత్రమే అడిక్షన్ కాదు, అది కొన్నిసార్లు అడిక్షన్గా పరిణమిస్తుంది. సో దాన్ని మనం గుర్తించగలగాలి. సో పిల్లవాడు ఇంటర్నెట్ చూడగానే, ఇంకా టీవీ ఆన్ చేయగానే, ఇంకా ఫోన్ ఆన్ చేయగానే వాడు వెనక పడిపోయి, అరే నువ్వు అది చూడొద్దు, అది నువ్వు చూడొద్దు, నువ్వు చూడొద్దు అని పదే పదే మనం అంటూ ఉంటాం. సో ఈ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ కూడా దెబ్బతింటుంది దాంతో. అట్లా అని చెప్పేసి మీరు చూడండి అని ఎంకరేజ్ చేయమని చెప్పట్లేదు, బట్ అది ఏ స్థాయికి ఉంది, కంటెంట్ ఏముంది, అది దానివల్ల తన మీద ప్రభావం ఏముంది, ఈ అంశాలని మనం కనుక దృష్టిలో పెట్టుకుంటే మనము పిల్లవాడు ఇంటర్నెట్ చూస్తున్నప్పుడు ఫస్ట్ టెన్షన్ ఫీల్ కాము. సో అది అడిక్షన్ స్థాయికి పోకుండా ముందుగానే మనం ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ వెతికి పెట్టుకోగలుగుతాం. సో అడిక్షన్ అని అంటే ఒక వే ఆఫ్ కంపల్షన్ ఉంటుంది, అది నేను చేయకపోతే, అది నేను చేయకపోతే నాకు కుదరదు, అది చేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్. సో ఈ కైండ్ ఆఫ్ ధోరణి ఎప్పుడైతే గమనిస్తారో, యూ కెన్ థింక్ దట్ ఇట్స్ ఏ స్టేట్ ఆఫ్ అడిక్షన్. ఇంకోటి, అది ఇంకా అడిక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కనుక ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ మొదలు ఈ స్థాయిలో ఉంటే నేను సాటిస్ఫై అయితే తర్వాత ఈ స్థాయికి వెళ్తుంది, తర్వాత ఈ స్థాయికి, తర్వాత ఈ స్థాయికి. సో మీ సాటిస్ఫాక్షన్ థ్రెషోల్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది, టైం కూడా పెరుగుతూ ఉంటుంది ఆ విషయం మీద స్పెండ్ చేయడం. ఇప్పుడు ఇంటర్నెట్ గురించినే ఇంకా దాంట్లో ఏం చూడాలనే ఆలోచనలతోనే తిరుగుతుంది, దట్ ఈస్ ప్రీ ఆక్యుపేషన్. సో అడిక్షన్ స్టేజ్లో ఏముంటుంది, ప్రీ ఆక్యుపేషన్, ఎప్పుడు అదే ధోరణిలో ఉంటారు, అదే ఆలోచనలు ఉంటారు. సో ఈ అంశాలు ఏమన్నా ఉంటే, ఈ ప్రీ ఆక్యుపేషన్ కానీ, కంపల్షన్స్ కానీ, దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటిది అనే విషయాల్ని కనుక మనం గమనించగలిగితే ఇది అడిక్షన్ స్టేజ్కి వెళ్తుందని మనం గుర్తించవచ్చు. సో ఆ విధంగా వెళ్లకుండా మనం చూసుకోవాలి. రైట్, అంటే అస్సలే ఇవ్వకూడదా అంటే మరి వాడు డెవలప్ ఎలా అవుతాడు? వాటి ద ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు మనం కూడా సార్ ఇంట్లో ఇస్తాము, ఆడుకోండి, కొంచెం టైం పెడతాము, యూ వాంట్ ప్లే ద గేమ్స్ ప్లీజ్ వాచ్, ప్లీజ్ ప్లే, యూ వాంట్ వాచ్ సంథింగ్ ప్లీజ్ వాచ్ అని. బికాస్ వాడు నేర్చుకోవాల్సింది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అంతే, మళ్ళీ వీడు దద్దమ్మ కావద్దు అన్న తపన పేరెంట్స్కి కూడా ఉంటుంది, వదులుతుంటాం పట్టుకుంటాం. వాట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ డూ యూ థింక్ పేరెంట్స్కి, కిడ్స్కి మనం ఎలాంటి అవేర్నెస్ ఇప్పించవచ్చు, యూనో ఎలాంటి టోకాయింపులు పెట్టచ్చు? సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, ఇంతకుముందు చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏ స్థాయిలో ఉంది, అది అడిక్షన్ స్థాయిలో ఉందా లేకపోతే ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం యూజ్ చేస్తున్న విషయం మాత్రమే ఉందా అది గమనించాలి. రెండోది, దాన్ని పిల్లలకి అది మాత్రమే కాకుండా దాన్ని ఒక అది చూడకపోతే నేను ఉండలేననే పరిస్థితికి వెళ్లకుండా ముందుగానే మనం చర్యలు తీసుకుంటూ ఉండాలి. సో ఇవ్వాలి. ఇప్పుడు టెక్నాలజీ లేకపోతే పిల్లలు వెనకబడిపోతారు, అగ్రీ విత్ దట్. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, నువ్వు పాజిటివ్గా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అని ఎడ్యుకేట్ చేస్తూ వెళ్ళాలి. మనం చెప్పిన వెంటనే వాళ్ళు వింటారని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఇట్ డజంట్ హ్యాపెన్. బట్ రిపీటెడ్గా చెబుతూ ఉండాలి, దాని దుష్పరిణామాలు ఏమి ఉన్నాయి రిపీటెడ్గా చెప్తూ ఉండాలి. ద సేమ్ టైం ఆల్టర్నేట్ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఇది చేయొద్దు, బట్ దెర్ ఇస్ అ వాక్యూమ్, ఇది చేయకపోతే మరి ఏం చేయాలి? ఆ వాక్యూమ్ ఫిల్ చేయాలి. ఆ వాక్యూమ్ ఫిల్ చేయకపోతే మళ్ళీ అటే వెళ్తా, ఇట్ ఈస్ న్యాచురల్, పిల్లలే కదా ఎవరైనా కూడాను. సో ఆ వాక్యూమ్ని పాజిటివ్గా ప్రొడక్టివ్గా ఎంగేజ్ చేయగలిగే విధంగా ఎంగేజ్ చే ఒక యాక్టివిటీని డిజైన్ చేయగలిగితే పిల్లలకి స్లోగా దాంట్లోంచి బయటికి రాగలుగుతారు.